విద్మహి ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం సొమ్ములు కరిగిపోయాయి కదా భమిడిపాటి సోమయాజి రాసినవారు నాకిద్దరు అక్కలు వాళ్లకు నేనొక్కనే తమ్ముణ్ణి మా నాన్న వ్యాపారం చేసి చాలా లాభాలు అర్జించాడు కానీ సంపాదన నిలబెట్టుకోలేకపోయాడు సంపాదన దుర్వినియోగం చేయలేదు దాన ధర్మాలు ఎక్కువ ఎవరేం చెబితే దాన్ని నమ్మేయటం వాళ్ళకి ధన సహాయం చేయటం ఈ విధంగా మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కూడా కరిగిపోయి తినే పరిస్థితి వచ్చింది సంపాదన కుంటుపడింది నాన్న చదివించటం గగనమైపోయింది అయినా పట్టుదలతో నన్ను గ్రాడ్యుయేట్ని చేశాడు ఆర్థికంగా చితికిపోవటం వలన మా అక్కయ్యల పెళ్ళిళ్ళు వెనకపడిపోయాయి ఇక గత్యంత్రం లేక నాకు ఓ చిన్న ఉద్యోగం రాగానే నాకు పెళ్లి చేశారు కట్నం డబ్బులో సాధ్యమైనంత ఆదా చేసి పెద్దక్కయ్య పెళ్లి చేశారు కోడలికి బంగారమేమీ పెట్టలేదని వారికి ముందే విన్నవించుకున్నాం కట్నం ఎక్కువ తీసుకున్న వీసమంతా బంగారమైనా కోడలికి పెట్టలేదని పెళ్లివాళ్ళు చాలామంది గుసగుసలాడారు చాలామంది ఒకేసారి విషయం గురించి గుసగుసలాడితే పెద్ద చప్పుడు అవుతుంది కదా ఆ ప్రియమైన చప్పుడు మాటల రూపంలో మా వాళ్ళ చెవిని సోకాయి కోడలికి బంగారం పెట్టలేనందుకు నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు పాపం చేతగాని వాళ్ళు చింతించటం తప్ప చేయగలిగింది ఏముంది నా పెళ్ళైన ఓ ఏడాదికి నా మరదలు పెళ్ళైంది నా మరదలు వాళ్ళ అత్తారు మంచి బంగారపు వస్తువులు చేయించారు వస్తువులు పెళ్లికి ముందే ఆ మగపెళ్ళి వాళ్ళు ప్రదర్శించారు ప్రదర్శనలో భాగంగా అవి నా మామగారి చేత తిరిగాయి ఆయన యథాలాపంగానో బంగారం భార్యకు పెట్టలేదని అవహేళనగానో తెలియదు కానీ అవి తీసుకువచ్చి నా కళ్ళ ముందు పెట్టారు ఆ మెరుస్తున్న బంగారం నాకు కనువిందు చేయలేకపోయింది సరే అది చూసిన నా మనస్సు భారంతో కలుక్కుమన్నది ఆ తరువాత కొన్ని సంవత్సరాలు నా భార్యకి బంగారపు వస్తువులు చేయించలేని లోటు కొట్టొచ్చినట్టుగా వచ్చి నా మనస్సుని ఎవరికీ కనపడకుండా కట్టేది మేము ఏ శుభకార్యానికి వెళ్ళినా నా భార్య ఓ పేద పేరంటాలిగా మసులుతూ ఉంటే నా మనస్సు వేనోళ్ళు కాగుతున్నట్టుగా మసిరిపోయేది పెళ్ళిలో బంగారం పెట్టకపోతే పోయే నా ఉద్యోగం వచ్చి సంపాదించేటప్పుడు కూడా ఓ చిన్న నగ చేయించలేకపోయాను కారణం కొంచెం డబ్బు జీతంలో ఆదా అయితే అది నా రెండో అక్కయ్య పెళ్ళికి వెనక వేయటమే ఓ ఆదివారం టీవీలో నా పాత మధురాలు వస్తుంటే మా అమ్మ నేను ఆ పోర్టబుల్ టీవీ చూస్తున్నాం పట్టు చీరలు కట్టపెడతాను మెడ మీద సొమ్ములు పెడతాను అన్న పాట అంటే నాకు చాలా ఇష్టం ఆ పాట విని నేను చప్పట్లు కొట్టాను తన కోడలికి బంగారుపు వస్తువులు చేయించలేకపోయామని కాబోలు మా అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది నా భార్య మనస్సు ఇంకో విధంగా అదే బంగారం గురించి బాధపడింది కాబోలు వెంటనే అటువంటి పాటలు విని చప్పట్లు చరిచి గాలిని తాత్కాలికంగా బంధించి చేతులు వదిలేస్తే పెద్ద చప్పుడు అవ్వచ్చు ఆ చప్పుడు విని మీరు ఆనందించొచ్చు ఇదేమి ఉపయోగం లేదని తెలుసుకోండి మన పెళ్ళైనప్పుడే ఐదేళ్ళైపోయింది చప్పట్లు చరిచి చప్పుడు చేయటం కాదు చడి చప్పుడు కాకుండా ఏదైనా ఓ చిన్న వస్తువైనా చేయించటానికి ప్రయత్నించండి అని హితోపదేశం చేసింది మా అమ్మ ముందు నా గాలిపోయింది తలదించుకున్నాను ఎవరైనా ఏవైనా వస్తువులు చేయించుకుంటే అవి తీసుకొచ్చి వాళ్ళ ఆనందం తెలియపరచటానికి మురిసిపోతూ మా అమ్మకి చూపించేవారు అవి చూసి నా భార్య చిన్నబుచ్చుకుందని బాగున్నాయి నేనిప్పుడు పనిలో ఉన్నాను అనక తీరిగ్గా మీ ఇంటికొచ్చి చూస్తాను అని వాళ్లను పంపడానికి ప్రయత్నిస్తూ పొయ్యి మీద పోపు మాడిపోయింది ఆ బూరెల మూకుడు దింపే అని నా భార్యని వంటింట్లోకి పంపించేసింది ఈ రకంగా దీపావళి ముందు సంక్రాంతి ముందు చాలాసార్లు జరిగేది అతి కష్టం మీద మా రెండో అక్క పెళ్లి కూడా చేయగలిగాం ఈ రకంగా నా జీవన గమనం జరిగిపోయింది ఇంకో నాలుగేళ్లకి రిటైర్ అవుతానగా మా ఉమ్మడి కుటుంబపు బాధ్యతల నుంచి వైదొలిగాను ఆ బాధ్యతలైతే అయ్యాయి కానీ నిజాయితీగా పనులు వారికి ఎప్పుడూ బాధ్యతలు వెంటాడుతూనే ఉంటాయి నాకు ఓ కూతురు ఓ కొడుకు ఇద్దరిని ఇతర ఊర్లలో పెట్టి చదువులు చదివించాను ఇద్దరు ఐఐటి స్టూడెంట్సే ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు మా ఉమ్మడి కుటుంబానికి చెయ్యవలసిన పనులు విస్మరించకుండా చేయటం వలన కాబోలు భగవంతుడు మా ఇద్దరు పిల్లలకి అత్యున్నత విద్యను ప్రసాదించాడు నేను రిటైర్ అయిపోయాను నా కూతురికి మంచి సంబంధం వచ్చింది పెళ్ళి కూడా చెప్పుకునే స్థాయిలోనే చేశాను రిటైర్మెంట్ బెనిఫిట్స్లో చాలా డబ్బు నా కూతురు పెళ్లికి ఖర్చైపోయింది మా అమ్మాయి అత్తానింటికి వెళ్ళిపోయింది ఓ రోజు నా భార్య ఇలా అన్నది కూతురు పెళ్లికి ఒళ్ళు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టేశారు ఓ పక్కన మీ కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు మరవలేక కొడుకు పెళ్లి కట్నం తీసుకోకుండా చేద్దామంటున్నారు రేపు మనకొచ్చే కోడలికి బంగారం విషయంలో హల్లీకి హల్లీ సున్నాకి సున్నాయేనా ఈ మాటలు విన్న నాకు గుండె జల్లుమంది నా భార్యకు బంగారం పెట్టుకోవటం వలన మా కుటుంబం పడిన న్యూనత నా కోడల విషయంలో జరగకూడదు భగవంతుడా చరిత్ర పునరావృతం చేయకుండా చెయ్యి అని మనస్సులోనే దేవుడికి దన్నం పెట్టుకున్నాను ఏమిటి అలా సానువులా ఉండిపోయారు బెల్లం కొట్టిన రాయిలా ఏం మాట్లాడరేం అంది నా భార్య ఈ మాట మన పెళ్లిలో నీకు బంగారం పెట్టలేకపోవటం దానివలన నువ్వు పడిన న్యూనత మేం పడిన మానసిక బాధ విస్మరించాను సరైన సమయంలో కోడలికి బంగారుపు వస్తువులు చేయించాలన్న విషయం నా స్ఫురణకు తెచ్చి నాకు కర్తవ్య బోధ చేసినందుకు నీకు చాలా కృతజ్ఞుణ్ణి భార్యని అందుకే కదండి కరణేషు మంత్రి అన్నారు ఇంతకీ నన్ను మళ్ళీ ఉద్యోగం చేయమంటావా ఇన్నాళ్ళు కష్టపడి మళ్ళీ ఉద్యోగం పటంలో ఏం పడతారు ఎంతో కొంత కట్నం తీసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో మీ అక్కయ్యలకి ఇచ్చారు మొన్న మన అమ్మాయికి కూడా ఇచ్చాం అంది నా భార్య మేం పడిన కష్టాలు దృష్టిలో ఉంచుకునే కదే ఇతరుల దగ్గర కట్నం తీసుకుని వాళ్లను కష్టపెట్టడం ఇష్టం లేక మన కొడుక్కి కట్నం తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాను నేను అయితే సరే మీ ఇష్టం కొంత డబ్బు అవసరమైతే వడ్డీకి తీసుకురండి సరే కానీలే ఏం చెయ్యాలో కాలమే నిర్ణయిస్తుంది ఈ లోపలే మనమెందుకు ఆరాటపడటం అన్నాను నేను కాలక్రమేణా నా కొడుకు పెళ్లికి సంబంధించిన ఖర్చు విషయంలో నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది చదువు అందం గల ఓ మంచి కుటుంబంలోని పిల్లని వధువుగా నిర్ణయించాం కూతురు పెళ్లి ఘనంగా చేసిన నాకు ఈ కుర్రవాడి పెళ్లి విషయంలో లోటు చేయటం ఇష్టం లేదు అందుకే ఓ రెండు లక్షల దాకా ఖర్చు పెట్టడానికి నిర్ణయించాను అవసరమైతే ఈ పెళ్ళైపోయిన తరువాత మళ్ళీ ఉద్యోగంలో ప్రవేశించటానికి కూడా నిర్ణయించుకున్నాను చాలా కష్టపడితే వచ్చిన రిటైర్మెంట్ డబ్బు చాలా మటుక్కి హరించుకుపోయింది పెళ్లి వైభవంగా జరిగిందని అందరూ మెచ్చుకున్నారు కోడలికి ఓ మంచి నెక్లెస్ రెండు జతల గాజులు ఆమె కోరిక మేరకు చేయించి పెట్టాం నా కొడుక్కి కోల్కతాలో మంచి ఉద్యోగం వచ్చింది మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని చూస్తుండేవాడు ఓ సంక్రాంతికి వచ్చినప్పుడు కోడలికి ఓ పట్టు చీర కొనిచ్చాం ఆ నెక్లెస్ గాజులు వేసుకుంటే చూడాలని ఉంది ఓసారి కోడల్ని అవి వేసుకోమని నా భార్య చేత చెప్పించాను మేం కొన్న పట్టుచీర కట్టుకొని మేం చేయించిన బంగారు వస్తువులు ధరించి దగదగా మెరుస్తున్న మా కోడల్ని చూసి మురిసిపోయాం కష్టపడి సర్వీసు చేసి సంపాదించిన డబ్బు చాలా మటుకి అయిపోతే అయిపోయింది మా ఇంటి గృహలక్ష్మి మెరిసిపోతుందని ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నా భార్య నేను సంతోషంతో హాయిగా నిద్రపోయాం మూడేళ్ల తరువాత ఓ దీపావళికి నా కొడుకు కోడలు వచ్చారు చాలా రోజులైంది కదానని ఇంకో పట్టుచీర కొన్నాం కోడలికి ఈసారి ఆ నెక్లెస్ గాజులు పెట్టుకోమని నేనే చెబుదామనుకుంటున్న సమయంలో ఇదే విషయం నా భార్య ఆమెతో చెబుతోంది ఈ విషయం చెప్పనవసరం లేదని తెలుసుకున్న నేను ఆ గుమ్మం దగ్గర ఆగిపోయాను మా కోడలు చిన్నబుచ్చుకున్న మొహంతో అత్తయ్య గారు మీ అబ్బాయి నా నగలు అమ్మేసి ఓ మోటార్ సైకిల్ కొనుక్కున్నారు ఆఫీస్ టైంకి వెళ్ళలేక ఆయన ఆఫీసర్ చేత నిష్ఠూరపు మాటలు పడవలసి వస్తోందని అన్నారు ఆయన్ను ఈ విషయంలో ఏమనకండి బాధపడతారు పాపం అని చెబుతున్న మాటలు నా చెవిన పడ్డాయి ఆ మాటలు విని కుదేలైపోయిన నేను ఓ కుర్చీలో కూలబడ్డాను ఆ గదిలోంచి బయటికి వచ్చిన నా భార్య నా కుర్చీ దగ్గరలో నేలపై కూర్చుంది మన కోడలు నగలు లేక న్యూనత చెందకూడదని నేను నగలు చేయించాను కష్టపడి చేయించిన నగలు వీడు అమ్మాడు లక్ష్మీదేవిలా మసులుతుంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను పెళ్లికి ముందొకసారి నాన్న అందరిలాగా కట్నం తీసుకుంటే నేను ఓ మోటార్ సైకిల్ కొనుక్కునేవాణ్ణి నా కోరిక తీరకుండా పోయిందని బాధపడ్డాడు మన అబ్బాయి అన్నది నా భార్య వాడి కోరికలు నేననుసరించే పద్ధతుల కంటే గొప్పవా అని అన్నాను పోన్లేండి పదహారేళ్ళు వచ్చిన కొడుకుని ఓ స్నేహితుడిగా చూడాలట వాణ్ణి ఏమనకండి లేచి స్నానం చెయ్యండి అని అన్నది కోడలికి బంగారు నగలుండాలన్న లక్ష్యం నెరవేరలేదు సొమ్ములు కరిగిపోయాయి బొర్ర వేడెక్కిపోయింది ఈ బాధ భరించలేని నేను చన్నీల స్నానం చేస్తే కొంత ఉపశమనం కలుగుతుందని బాత్రూం వైపు నడిచాను ఇలా సొమ్ములు కరిగిపోయాయి అని ఈ కథ సమాప్తమైంది ఈ కథ ఆంధ్రప్రభా పత్రికలో ఆదివారం నాడు రెండు వేల పదవ సంవత్సరం పదకొండు ఏప్రిల్ సంచికలో ప్రచురితమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్